ప్రపంచంలో ఏ మూలలో జరిగేటువంటి సంఘటనకి మరెక్కడో లింక్ అయి ఆ తర్వాత మరెక్కడో రియాక్షన్ ఉంటుంటుంది. అది ఇప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. కెనడా మనకు ఒక తలనొప్పి ఏంటంటే, అక్కడ పంజాబ్ నుండి ఆనాడు బ్లూ స్టార్ ఆపరేషన్ తర్వాత పారిపోయి తలదాచుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ వ్యవసాయంలో కీలక పాత్ర వాళ్ళదే, సిక్కులు, పంజాబ్ నుండి వెళ్ళినటువంటి సిక్కులు. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ప్రధాని ట్రూడో కూడా ఆ వర్గానికి సంబంధించినటువంటి వాడే కావడంతోనే మొన్నటిసారి ఆ భారతదేశంలోని రైతుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఆ తర్వాత భారత్ సీరియస్గా స్పందించిన తర్వాత కొంత సైలెంట్ అయ్యాడు. ఆ ట్రూడో నాయకత్వంలో ఉన్నటువంటి కెనడా, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వీళ్ళిద్దరు నిన్న వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో జో బైడెన్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మా తొలి మిత్రుడు కెనడా, లేదా మా అత్యంత ఆప్తమిత్రుడు, అందరికంటే కూడా హయ్యెస్ట్ మిత్రుడు కెనడా. ఇదివరకు ట్రంప్ పదే పదే భారత్ నా మాట అనేవాడు, మా మెయిన్ మిత్రుడు భారత్, భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ అని ప్రతిసారి కలవరిస్తూ ఉండేవాడు. ఇప్పుడు జో బైడెన్కి మనం పెద్దగా ఆనట్లేదు, కెనడా వాళ్ళ మెయిన్ మిత్రుడు అంట. ఇది ఒక రకంగా మనకు తలనొప్పి. ఇప్పటికే జో బైడెన్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ యాంటీ ఇండియా, లేకపోతే కనుక ఇండియాలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులకి తాతల వాళ్ళు. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి రైటిస్ట్ ఐడియాలజిస్టుల్ని పక్కన పెట్టేపిచ్చారు. ప్లస్ ఇప్పుడు ఈ కెనడా లాంటి వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళతో కెనడాతో అత్యంత స్నేహాలు, వీటన్నిటి పరిణామాలు రానున్న రోజుల్లో మన విదేశాంగ విధానం మీద లేదా మన దేశం మీద కొన్ని ప్రభావాలు అయితే చూపెడతాయి. అవేముంటాయి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం.